ఒక ఆవిడ అడిగింది, ఒక హిందూ అనిత అడిగింది, మా క్యాంటీన్కి వెళ్తే, నేను లెక్చరర్గా పనిచేస్తుంటాను, వెళ్తే క్యాంటీన్గా వెళ్తే ఆవిడ అడిగింది, అయ్యా మొన్న ఒక పెళ్లి జరిగింది మా అపార్ట్మెంట్లో, మీ వాళ్ళదే అంది. ఆహా, మీ వాళ్ళదన్న దానికి చాలా అర్థాలు ఉంటాయి మన దేశంలో. ఏమైందమ్మా? బాగా జరిగింది అయ్యా, చాలా బాగా జరిగింది. మా లేడీ స్టాఫ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు, అందరూ వింటున్నారు. అచ్చం మాలాగే చేశారయ్యా, అచ్చం మాలాగే చేశారయ్యా. పసుపు రాయడం కావచ్చు, పారాణి రాయడం కావచ్చు, నిద్రవాత నిద్రలు చేయడం కావచ్చు, అన్ని దేవుడు ఒక్కడే మార్పయ్యా అంది ఆవిడ. ఆ క్యాంటీన్ నడిపాయి ఆవిడ అని ఓ ప్రశ్న వేసింది సమరయ స్త్రీలాగే. మీకు మాకు తేడా ఏంటయ్యా అంది ఆవిడ. చెప్పండి ఆవిడకి జవాబు. మీకు తెలుసా మన తేడా ఏంటో? మన తేడా ఏసే, ఆయనే మన ప్రత్యేకత. క్రైస్తవులకంటూ ప్రత్యేకత ఏం లేదు, ఈయనే ప్రత్యేకత. తీసుకెళ్లి వేర్పుల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబడతాడు. తీసుకెళ్లి ప్రపంచంలో మహాత్ముల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబడతాడు. ఇటు మానవుల మధ్య, అటు దేవుళ్ళ మధ్య ఈయన పోలిన వాడు లేడు, వేర్పులలోని వంటి వాడు లేడు. ఆయన మనిషిగా దిగి వస్తే ఈరోజు యేసు అనే మనిషికి పోలిక లేదు, మ్యాచ్ లేదు. దేర్ ఇస్ నో మ్యాచ్.